ఇక్కడ తెలంగాణ జన్కో పవర్ స్టేషన్లో ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో చాలా దురదృష్టకరము బాధాకరమైన విషయం. ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ వలన మొదలయ్యి అది ఫైర్ యాక్సిడెంట్గా మారడం జరిగింది. రాత్రి ఎవరైతే దాదాపు 9 మంది లోపల చిక్కుకొని ఉన్నారో వాళ్ళు దాదాపు 3 చనిపోయి బయటికి బాడీస్ తీసుకురావడం జరిగింది. మిగతా వాళ్ళ కోసం కూడా స్థానిక పోలీస్ వారు, స్థానిక రెస్క్యూ సిబ్బంది, సిఐఎస్ఎఫ్ వాళ్ళు మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రగాఢ సానుభూతి తెలుపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాక్సిడెంట్ పట్ల, చనిపోయిన వారి పట్ల, వాళ్ళ కుటుంబాల పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక్కడ స్థానికంగా అటుపక్క శ్రీశైలం సైడ్ నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా, ఎక్విప్మెంట్ కావాలన్నా కూడా, ఇతర ఏదన్నా అంబులెన్స్ సర్వీస్ కానీ ఏది కావాలంటే కూడా అక్కడ ఏపీ జన్కో కానీ శ్రీశైలంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏ సహాయం కావాలంటే కూడా మళ్ళీ అందించేదానికి. అదేవిధంగా ఇప్పుడే ఒక 3 అంబులెన్స్లు కూడా ఎమర్జెన్సీకి రావాలంటే స్థానిక ఎమ్మెల్యే గారు కృపాన్ రెడ్డి గారు అక్కడి నుంచి 3 అంబులెన్స్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్విప్మెంట్ పరంగా కానీ లేదా ఏదైనా టెక్నికల్ అసిస్టెన్స్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా అటుపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సిబ్బంది అంతా కూడా రెడీగా తయారుగా ఉన్నారు. చాలా దురదృష్టం, ఎందుకంటే పవర్ జనరేషను అందులో ఈ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కావడము, రాత్రిపూట జరగడము. సో రాత్రిపూట జరిగినందువలన ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యేదానికి కొద్దిగా లేట్ అయినట్లు కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా ఇక మీదట మరీ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకూడదని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.